తిత్లీ తుఫాన్ బాధితులకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఎమ్మెల్యే అశోక్ శాంతియుతు నిరసన తెలియజేశారు. అయితే ఒక్కసారిగా అక్కడకు చేరిన నలుగురు వైసీపీ కార్యకర్తలు వాగ్వాదం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. जगन अंदाली तितली बाधक नष्टपरहारितली बाधक नष्टपरहार आदि तितली बाधक नम्मदू 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 అన్యతగా భావించకుండా మీదకి అందరూ ఎక్కలేరు కాబట్టి ప్రాంగణం చుట్టూ వరుసగా నిల్చొని ముఖ్యులందరూ కూడాను ముందుగా నందమూరి తారక రామారావు గారు ప్రతిపక్ష పార్టీలో తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది ఉద్దాన ప్రాంతాలకు అన్న ఒక నినాదంతో ప్రస్తుత ప్రభుత్వము మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెక్కి మడం తిప్పినటువంటి ఈ రాజకీయ నాయకులకు సమాధానం చెప్తూ మళ్ళీ ఉద్దాన ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బల్లగుద్ది ముక్కుపిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు.